ఆ రోజు మద్య నియంత్రణ అని చెప్పింది, కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఏది చేస్తున్నారు. అలాగే మేనిఫెస్టోలో మేము ఆయన అంటున్నాడు, నేను ఇది ఒక్కటే అడుగుతున్నాను, ఎందుకు మేము 100% జగన్మోహన్ రెడ్డి గారు మార్కులు వేయట్లేదు, వేసుకోవట్లేదు, లేదా మేము కూడా అనట్లేదంటే ఈ కారణాల వల్ల 99.5% దాకా పూర్తి చేసిన హామీలు ఉన్నాయి, వాటిని గురించి చూసి చెప్పమనండి ఆయన. దీనికి సంబంధించి కూడా ఒక సోషల్ ఇష్యూగా కూడా ఉన్న దీంట్లో మ్యాక్సిమం కంట్రోల్ చేశారు. రెవెన్యూ తగ్గకుండా ఓ పక్క చేసుకుంటూ ఇంకో పక్క కన్జంప్షన్ పూర్తి తగ్గేట్టు ప్రయత్నం చేస్తారు. అది ఒక ఏదైతే దానివల్ల కుటుంబాలు నాశనం కాని పరిస్థితి మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్ దీంట్లో పోతున్నారు. దానికి సంబంధించి నువ్వు ఏదైతే దాన్నే పట్టుకుని దీన్నే అడుగుతున్నాడు, దాన్ని నువ్వు మిగిలిన 99% వీటి గురించి వాటి గురించి చూసి వాటి చెప్పు, నువ్వేం చేసావు వాటి చెప్పు. నువ్వు బెల్ట్ షాప్లు నీ హయాంలో వచ్చి బెల్ట్ షాప్లు ఎవరంటే చంద్రబాబు గుర్తొచ్చే పరిస్థితి నీది. నేను అదే అంటున్నా కదా, నీ ఒళ్ళంతా ఇది పెట్టుకున్నాడు. మా జగన్మోహన్ రెడ్డి గారికో మాకు ఎక్కడ మరక ఉంది అని చూపి, చిన్న మరక చుక్కలాగా ఉండేది కనపడుతుంది అని చూసి వెతికే ప్రయత్నంలో నువ్వు కింద మీద పడుతున్నావు. నీ వైఫల్యం అక్కడే కనపడుతుంది. చంద్రబాబు నాయుడు వైఫల్యం అసలు ఎక్కడ ఏం పాయింట్అవుట్ చేయాలి లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, ఏదైతే ఇష్యూ మేము కూడా చెప్తున్నాము, నియంత్రణ దిశగా లాంగ్ టర్మ్లో ప్రయత్నం చేస్తామంటున్నాము, దాన్నే పాయింట్అవుట్ చేసి ఇది ఎందుకు చేయలేదు చెప్పంటే ఆయన అక్కడే తెలుస్తుంది కదా, ఎత్తి పీరియడ్ దివాల కోరుతనం అక్కడే తెలుస్తుంది కదా. పూర్తిగా ఆయన చేత ఆయన కోసం పెట్టబడింది సంస్థ అది. వాళ్ళందరూ కూడా అటుండే వాళ్ళని చూస్తే ఉన్నట్టుండి ఎట్లా పుట్టుకొస్తారు చెప్పండి నాకు. వాళ్ళకి ఒక్కసారి ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చి నలుగురు భావసారూప్యం కలిగిన వ్యక్తులందరూ అక్కడికి వచ్చి కూర్చొని దానికి ఎట్టి వాళ్ళు కపిల్ సిబ్బాలను ఎన్నో ఎంగేజ్ చేశారంటే అర్థం అవుతుంది కదా. ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కుదురుతుందా, అంత డబ్బులు పే చేయగలరా, వాళ్ళ ఫీజులు ఎంత, సుప్రీంకోర్టులో వేసిన దాంట్లో ఐ థింక్ కపిల్ సిబ్బాల్ని అనుకుంటారు, అభిషేక్ సింగ్ ఎవరో మొత్తం మీద టాప్ నాచ్ లాయర్నే పెట్టారు, వాళ్ళ ఫీజులు కోట్లల్లో ఉంటాయి. మరి అక్కడ ఉండే వాళ్ళల్లో భవానీ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు కానీ, నిమ్మగడ్డ రమేష్ గారు కానీ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఆయన లక్ష్మణ్ రెడ్డి గారు కానీ, వాళ్ళే కనబడుతుంటారు ఈ నలుగురు. వీళ్ళకి ఏమన్నా అంత శక్తి ఉంటే మరి వాళ్ళ ఐటీ రిటర్న్స్ అవి పెట్టి ఇదో మేమే చేసామని చూపమని అభ్యంతరం చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ బేస్డ్ కేవలం ఇప్పుడున్న ఎమ్మెల్యేలను మార్చడం వల్ల పర్ఫార్మెన్స్ బేస్డ్ అయినప్పుడు ఈ ఎమ్మెల్యేలను ఇంకో ప్లేస్లో పెట్టడం వల్ల ఆ పర్ఫార్మెన్స్ అక్కడ వర్కౌట్ అవుతుందని భావిస్తుంది పార్టీ. పర్ఫార్మెన్స్ ఇన్ ది సెన్స్ లోకల్ కండిషన్స్ బట్టి ఉండొచ్చు, వీళ్ళ దీని వల్ల ఉండొచ్చు, వీళ్ళ రిక్వైర్మెంట్ ఇంకో దగ్గర అయితే బాగుంటుంది. వీటికి సంబంధించి అన్ని బేరీజ్ వేసుకుని మేము పెట్టుకుంటున్న టీమ్ ప్లేయర్స్ అబ్బాయిది, మా టీం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పెట్టుకోమని వద్దనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నాకు అదే ఇంతకుముందు అన్న ప్రజామతం ఆయనకే లేని వాళ్ళకే దొరుకుతుంది కానీ అది చూసేది ఏముంది. మళ్ళీ ఎవరికి చెప్పాలంటే రహస్యం అంట, ఏమో ఓపెన్ ట్రాన్స్పరెంట్ పెట్టచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్పారు, ఎక్కడన్నా అవకాశం ఉన్న చోట వేరే చోట అడ్జస్ట్ చేస్తాం లేదా పార్టీలో వాడుకుంటామన్నాక. అంతా అయ్యాక 175 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాతో ఆత్మవిశ్వాసంతో పెట్టిందా, తడబడుతూ పెట్టిందా, కింద మీద పడి డెస్పరేట్గా పెట్టిందా అనేది మీరే చూస్తుంటారు. మేము అనుకోవడం అయితే కూల్గా చేస్తున్నాం, దాని క్యాలిక్యులేషన్స్ వీలైనంత చేస్తున్నాము, ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఓవర్ నైట్ చేసింది కాదు, హఠాత్తుగా ఏదో లేచి ఏదో చేయాలని చేసింది కాదు, ఓవర్ ది పీరియడ్ జరుగుతూ వస్తున్నాయి. వీటిలో చేంజెస్ ఉంటాయి, మళ్ళీ ఇది అవుతాయి, ఆఖరికి వచ్చేసరికి ఒక టీం వస్తుంది. అటువైపు ప్రజలకు ఇవ్వాల్సింది ఏంది, మేమైనా తెలుగుదేశం పార్టీ అయినా ఇక్కడ అల్టిమేట్ నేను ఆయన అనడమో చంద్రబాబు నాయుడో లేకుంటే ఆయన కింద ఉండే వాళ్ళ మమ్మల్ని అనడమో కాదు. మేము అడ్రస్ చేసినా, తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, మేము చేసినా, ప్రజలకు అర్థం కావడానికి మా వాదన మేము వినిపిస్తున్నాం, ఆయన వాదన ఆయన వినిపిస్తున్నాం. మాకు తెలిసి ప్రజలకు సంబంధించిన తరపు వైఎస్ఆర్సీపీ చాలా నిబ్బరంగా ధీమాతో ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నట్టు కనపడుతుందని మేము అనుకుంటున్నాం. రేపు పర్ఫెక్ట్గా టీం దించుతాం. నువ్వు దించు, నువ్వు పెట్టు, వాళ్ళనే పెట్టుకోవద్దనిలే. లాస్ట్ 175 ముందు ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకో. ఆ 175లో ముందు నీ దత్తపుతోడికి ఎన్ని ఇస్తున్నావు చెప్పు. అదే నేను అదే అంటున్నా కదా, మరి ఆయన కావాల్సింది అదే కదబ్బా, ఏడుపేందుకు మళ్ళీ ఆయనకు. నిజంగా మేము ఎంతమందిని మార్చినా మా వల్ల కాదనుకుంటే, మేము అయిపోయినాం మార్చే కొద్ది ఇంకా ఇది ఊబిలో పడినట్టు పదాం అనుకుంటే, ఈ షుడ్ ఫీల్ హ్యాపీ, సెలబ్రేట్ చేసుకోమనం. ఎందుకు దాని గురించి అంత బాధపడడం? ఎన్సీపీ ఈసారి 100 టికెట్ల పైగా బీసీలకి కేటాయించాలి అనే ఒక ప్రస్తావన జరుగుతుంది, నిజమేనా సార్? నిజంగా అంతమంది మీరే ఎవరైనా చెప్తానరా, ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నట్టు కదా, ఆయన ఎవరు ఏదో ఇక్కడ ఎవరు ఉన్నారు మీరు అంటే ఏదో ఇంతకుముందు అన్నిందే ఎవరో అడిగారు మధ్య నిషేధం అని చెప్పినారు, అదొక్కటే అడుగుతున్నా అన్నట్టు. మాకు పరీక్షలు ఎన్ని పెట్టాలా, ఏం చేయాలనేది
మన బీసీల దగ్గర ఎస్సీల దగ్గర లేదా మహిళలకు సంబంధించో ఎస్టీల దగ్గర మైనారిటీలో అక్కడ మా క్రెడెన్షియల్స్ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమో దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అయితే మేము అనుకోవట్లే. నువ్వు తిప్పలు పడాలా, చంద్రబాబు నాయుడు పడాలా, ఆయన మోసేవాళ్ళు పడాలా, దానికి సంబంధించి తిప్పలు పడాలా, ఎట్లా ఇదిగో మేము కూడా ఉన్నామని చెప్పడానికి వాళ్ళు తిప్పలు పడాలి. మాకు ఆ అవసరం లేదు, దాని గురించి పెద్ద మేము ప్రూవ్ చేసుకోవాల్సింది ఉందని నేను అనుకోవట్లేదు. కావాలని నువ్వు ఇంతే చేసినావు, 90 చేసినావు, ఆ 10 ఎందుకు చేయలే? నువ్వు 10 చేయలే కాబట్టి 100 ఫెయిల్ అనే తలకాయ లేని మాటలో లేదా కావాలని విషపూరితమైన ఆలోచనలతో చేసే మాటల గురించి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేనబ్బా, ఈయన ఒక అనలిస్ట్ లాగా తయారైనట్టున్నాడు. డిబేట్లో కూర్చోమనండి. ఏబిఎన్లో ఈ మధ్య కొంతమంది ఖాళీ ఉన్నట్లేదు. ఏబిఎన్ ఎవరు బయట మీరు చెప్పండి, మీ వల్ల చెప్పేసి అక్కడ డిబేట్లకు అందరూ నువ్వేనా డిబేట్లకు పోతున్నట్లు చాలా తక్కువ ఉన్నట్టున్నారు. చంద్రబాబు నేను కూర్చోబెట్టుకుని ఎందుకంటే ఆయన అనలిస్ట్ రోల్ ప్లే చేస్తానంటున్నాడు కూర్చొని. ఆయన డిబేట్ దీంట్లో ఉంటే రోజు మేమేం చేస్తున్నాం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇవి చేయింది సరిగలేదు, ఇది చేసింది బాగాలేదు, ఓకే ఇది బాగుంది ఇట్లాంటి చెప్పినట్టు చెప్తే చెప్పండి. ఎస్సీ సీట్లో ఎస్సీలు కాక ఎవరు వస్తారు? ఎస్సీ సీట్లలో ఎస్సీలే వస్తారు. ఇంకా నేను నాకు సంబంధించి నేను చూసిన దాంట్లో ఇప్పుడు బీసీ పెరిగిన ఒక రకంగా పెంచినాం, ఇక్కడ చేసాము అక్కడ చేసాము రెండు చోట్ల చేసాము. అవి చేయమని బాగుంది కానీ ఏమని చెప్పు, ఆయన ప్రయత్నం చేయమని చెప్పు. మా ప్రయత్నం గురించి మొత్తం ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. మా నేను మళ్ళీ చెప్తున్నా కదా, మా క్రెడెన్షియల్స్ ఈరోజు మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఎక్కడా లేని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి అంతకుముందు ఇంత ఉంటే ఒకేసారి ఇంత పెద్ద గీత గీశారు యాజ్ ఫార్ యాజ్ సంక్షేమం, అందులోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి తగలమను. ఎంత తగులుతాడో ఆయన ఏం పిలుస్తాడో చూడమని చెప్పి ఖచ్చితంగా మన దీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు సామాజిక సాధికారత దిశగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలైనన్ని అయితే పెరుగుతాయి, ఆ వర్గాలకు పెరుగుతాయి. అండ్ 175 అది పర్ఫెక్ట్ టీం తయారవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేసే ప్రక్రియ మేము చేస్తున్నాం. చేతనైతే చంద్రబాబు నాయుడు గారు అది చేసుకోమని చెప్పండి. అంతే తప్ప మా దానికి సంబంధించి రోజు అని పొద్దుపోని కామెంట్స్ చేయడం వల్ల ఆయనే ఇదైపోతాడు. ఆల్రెడీ ఎత్తిపోయినాడు. ఇది ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నీ చెప్పుకోకుండా వాళ్ళ మీద ఉంది అనిపించి జనం కూడా ఆయనే తిడుతున్నారు. ఆయన ఎప్పుడు సస్పెండ్ చేసి ఎంతకాలం అండి వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి ఎవరమ్మా? ఏం మీ కొత్తగా వచ్చి పెట్టినా కదా మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారిని మిగిలిన వాళ్ళను చాలా కాలం అయిపోయింది పార్టీ నుంచి తప్పించి వాళ్ళు లేరు, పార్టీలో లేరు. పార్టీలో లేని వాళ్ళు ఎక్కడికి పోతే మాకెందుకు? మేము చెప్పాలి